మ్యాచ్లో హిమజ శ్రీముఖి హేమ మధ్య జరిగిన గొడవ గురించి మర్చిపోకముందే మూడో రోజు మరింత రచ్చ జరిగింది. ఈసారి మానిటరింగ్ చేస్తున్న హేమ రాహుల్ సిప్లిగంజ్ మధ్య యుద్ధమే జరిగింది. థర్డ్ డే కంటెస్టెంట్స్ అందరూ చిన్నపిల్లల్లా మారాలని చెప్పి వాళ్ళని బాల్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. ఇక వారి కేర్ టేకర్స్గా వరుణ్ సందేశ్ పునర్నవిలను నియమించాడు. టాస్క్ మొదలవగానే హౌస్మేట్స్ అందరూ చిన్నపిల్లల్లా డ్రెస్ చేసుకొని లిప్స్టిక్స్ గట్రా పూసుకొని రచ్చ రంబోలా చేశారు. వాళ్ళు చేసిన రచ్చకి ఒకనొక టైంలో ఆడియన్స్ అసహనానికి గురయ్యారంటే నమ్మండి. ఇక వీళ్ళందరికీ కాస్త భిన్నంగా మహేష్ విట్ట, నేను చిన్నప్పటి నుండి సైలెంటే, నాకు ఓవర్ యాక్షన్ చేయడం రాదు బాబు అంటూ మంచమెక్కి పడుకున్నాడు. దీంతో రోహిణి రవికృష్ణ మహేష్ను టార్గెట్ చేస్తూ సెటర్స్ వేశారు. వారికి మహేష్ కౌంటర్ ఇవ్వడంతో సారీ చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది అనుకుంటే శ్రీముఖి ఫుడ్ గురించి రాహుల్తో పాటు మిగతా సభ్యులతో చర్చ మొదలెట్టింది. ఇంతలో అక్కడికి వచ్చిన హేమ ఫుడ్ గురించి వాళ్ళనెందుకో అడిగావు అంటూ శ్రీముఖిని అడగడంతో పక్కనే ఉన్న రాహుల్ ఆలి ఫైర్ అవ్వడం, కాసేపు కూల్గా ఉన్న హేమ రాహుల్పై రివర్స్ అటాక్ చేయడంతో ఒక్కసారి హౌస్లో వాతావరణం వేడెక్కింది. హౌస్ మెంబర్స్ వారిని గార్డెన్ ఏరియాకి తీసుకెళ్లి సర్ది చెప్పడంతో వాళ్ళు కూల్ అవ్వడంతో హమ్మయ్య అనుకుంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు.